గుట్టలు గుద్దాడు ఎవడిది ఎర్రడా బా ముందు కూర్చుని గుట్టలు గుట్టలు చుట్టలు కాల్చే చలపతిరావు రెండో భారీ మొదటి కొడుకు కృష్ణారావు ఏం చేశాడు తెలుసా అడ ఆషామాషి మనిషి కాదండి రెండో పెళ్ళానికి పుట్టిన మొదటి కొడుకు కదండి తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ చేశారన్నమాట అండి అప్పుడే తల్లి తల ఇచ్చకపోవడానికి సిద్ధంగా ఉన్న కామరు పెద్దమ్మను పట్టుకుని నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా అవని గట్లో నీకు నేను నాకు రాసిస్తామని అడుగుతాడా దానికి ఆవిడ ఏం చేసిందంటే అదే పొజిషన్ లో అపోజిషన్ లో లేచి ఎడం చేత్తో కొట్టి కుడికాలతో తన్నేసింది ఈడేమో నిద్రపోతున్న ఈరభద్రరావు మీద పడిపోయాడు ఈరభద్రరావు గారు చచ్చిపోయాడు ఈడు బతికిపోయాడు అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి దేవిస్తే పాద పూజ పగబడితే దేహ పూజ మొన్నటి మొన్న పెళ్ళలో ఒక పెళ్ళం ముగుడు ఏపుకు తింటున్నాడని ముక్కల కింద నరికేసి నాకు రాత్రాలలో సద్దు పెట్టేసింది వీడెవడ నాకంటే ఎక్కువగా ఉన్నాడు హోమియోపతి వాడరా తగ్గిపోద్దే నువ్వు వెళ్ళా సర్లే హాటర్లోకి రా మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా అది తెచ్చాడా ఏంటి అవటం అండి అక్కడికే అడికే కిస్త్రీ పెట్టి తోశాను టైం కార్డు పక్కకు తప్పుకోవడం వల్ల తలకు తగలవలసిన దెబ్బ జబ్బకి తగిలింది జబ్బెంబో రబ్బర్ బొమ్మలో సరిగ్గా నాకు అలా జరిగిందే మనిషిని పోలిన మనుషులు ఉంటారు లేదు కరెక్ట్ ఈసారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి 100 రూపీస్ అవుద్ది 500 తీసుకో ఈసారి ఇస్త్రీ పెట్టి పడేయడం ఎనపెట్టి జరపడం కాదు లేటెస్ట్ ఐడియా చెప్తాను రాత్రులాడు ఏం తింటాడను చేపల పులుసు మాంసం ఎగురు లేకపోతే ఏదో ఒక ముద్ద దిగుతాను కరెక్ట్ గా నాకు అదే అలవాటు మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నానా కరెక్ట్ 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 అని అంటావా కరెక్ట్ అనే నా సాపి అబ్బాయి గారికి ఐడియా ఇచ్చి పంపించు ఇదిగో రే ఆడి పిల్లల చేత రాత్రులాడు తిని చేపల పులుసులో పురుగుల మందు కల్పించాయి స్మెల్ వస్తుందేమో పిఠాపురం నూజాన్ సెంట్ జల్లు నువ్వు వెళ్ళు సారీ సార్ ఏదో పొరపాటు జరిగిపోయింది ఏంటి జరిగిపోవటం ఇదే లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఈ సీన్ రిపీట్ అయిందో ఈ చెత్త సూట్ కేసు డొక్కు గిటారు బయట పారేస్తా ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను జరిగితే మీరు చెప్పినట్టే చెత్రి గాని చూస్తాను పదరా పద పద మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇదేం బాగాలేదు నేను చాలా ఫీల్ అవుతున్నాను అరే దీపం పెట్టి అగ్రతలు వెలిగిస్తే అది పెద్ద నేరమా ఆ విధవలు ఇద్దరు వచ్చి ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా ఇప్పుడు నువ్వైనా సపోర్ట్ వచ్చావా రాలేదే ఉండవలసినప్పుడు ఉండవు రావాల్సినప్పుడు రావు ఏవి స్క్రీన్ ప్లే అయ్యా బాబు ఏవి క్యారెక్టర్ అయినది సర్లే మన మధ్య పూజలు పునస్కారాలు మామూలే కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సిల్ సారీ ఇప్పుడు ఈ విషయం సత్యానందానికి తెలిస్తే అమ్మో ఇప్పుడు ఏం చేయాలి నిజం చెప్పేస్తే నమస్తే మీరు ఎవరో నాకు తెలియదు నేను మీకు తెలియదు ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకడానికి నైట్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు తెలుసు ఏం చేస్తాం చెప్పండి నా పరిస్థితి అలాంటిది అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే నెల రోజులుగా ఉంటున్నాను ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకోలేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఈ ఏర్పాటు చేశాడు తొందరపడి అతన్నే అనకండి నన్ను బయటికి ఇంటేస్తాడు పగలంతా మీరుండరు రాత్రులు నేనుండను కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అసలు మీకు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటేనండి మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుడి బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింద పడి పగిలిపోయిందండి పగిలిన ముక్కులు బయట పారేసి ఏమీ తెలియనట్టు ఎస్కేప్ అవ్వచ్చు కానీ నేను అలా ఉండలేనండి అది నా వీక్నెస్ అంచేత నిజాయితీగా జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తానండి మీ టేస్ట్కి నా జోహార్లండి మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు మీలాంటి మనుషులు నూటుకో కొట్టుకో ఒక్కళ్ళుంటారండి నిజం మన్నిస్తారో మండిపడతారో ఇక మీ ఇష్టం బాయ్ ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్న మీ రూమ్మేట్ దీంట్లో ఏ రాసిందో ఏమిటో భయంగా ఉంది ఆశ్చర్యం మీరు నెల రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను ఓనర్తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను కానీ మంచిని ధర్మాన్ని నిజాయితీని శిక్షించిన దాన్ని అవుతాను చిన్న హెల్ప్ చేస్తారా అల్మరాలో షుగర్ డబ్బా కింద డబ్బులుంటాయి మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి రాత్రికి పెరుగుండదు అన్నట్టు ఉప్మా చేశాను జీడిపప్పు అది వేశానేమో మంచి టేస్ట్గా ఉంది తిని బాగుందో లేదో చెప్పండి
బాగుపోతే బయట పారేయండి బై yes ఏవి టేస్ట్ ఏవి టేస్ట్ నా పర్స్ ఏమైంది మేడం నా పర్స్ మిస్ అయిందండి ఇక్కడే పెట్టాను ఇందాక నీ ఎదురుగా కూర్చుని కాఫీ తాగడే అతనే తీసి వేరే ఇంకొకటి ఇచ్చి పంపించాడమ్మా దొంగతనాల్లో ఇదో స్టైల్ కోఆపరేటివ్ పద్ధతి బయటికి వెళ్ళాక ఇద్దరూ పంచుకుంటారు వాడి ఫేస్ నీకు గుర్తేగా మీ ఉత్తరానికి ఉపమాకి థాంక్స్ నా పొజిషన్ అర్థం చేసుకొని నన్ను నా తప్పును క్షమించినందుకు మళ్ళీ థాంక్స్ సారీ మిమ్మల్ని చూడకపోయినా మీ రేటింగ్ ని బట్టి మీ టేస్ట్ ని బట్టి మీ రూపాన్ని ఊహించడానికి ట్రై చేస్తున్నాను చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా మన పరిచయం కనీసం పేరైనా చెప్తారా లేక ఎస్తోనే సరిపెట్టుకోమంటారా చెప్పండి ప్లీజ్ హాయ్ చాలా సంవత్సరాల తర్వాత ఆదిమర్షి నిద్రపోయాను మన పరిచయం థ్రిల్లింగ్ గా ఉందని రాశారు అవును నాకు అలాగే ఉంది మీకు సామాన్యం లేవా ఉంటే రూమ్ లో సర్దుకోవచ్చు నా పేరు అడిగారు కదూ నా పేరు వెరీ వెరీ పాపులర్ తెల్లారితే లక్షలాది మంది తెలుగునోళ్లలో నానుతూ ఉంటుంది ఊహించండి చెప్పుకోలేకపోతే నిజాయితీగా ఓటం ఒప్పుకొని స్వాతి వీక్లీ పేజీలు తిప్పండి మీకే తెలుస్తుంది బై yes ఇది నా పేరు మరి మీ పేరు ఓహో అయితే మీ పేరు స్వాతి అన్నమాట మరి నా పేరు ఏంటనేగా మీరు అడిగారు ఏంటి సంగీతం అర్థమైంది ఆకాశమాక చూపులు మధ్య మధ్యలో పాటలు డౌట్ లేదు ఇది అదేనా ఏది లవ్ బాయ్ భలే కనిపెట్టేశారా అమెరికా వెళ్ళావనా మజాక ఆ మాత్రం కనిపెట్టే తెలివితేటలు లేకుండానే వీసాకి ట్రై చేశాను అనుకున్నావా భయ్యా ఇంతకీ ఆ సుందరి ఎవరు భయ్యా నా రూమ్మేట్ అని చెప్పాను గుర్తుందా మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యాం వెరీ బ్యాడ్ ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు పిల్లలు పుట్టేస్తారు ఏడ్సేవలే ఇది ఇండియా ఒక ఇండియన్ లాగా ఆలోచించు దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్టెల్లో అంటారు అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం మ్యాటర్ అర్థమైందా నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా తెస్తే 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాను కాస్త స్పీడ్ అప్ చేయి బ్రదర్ ట్రై చేస్తాను రా ఏంటి ఎస్ఐ గారు ఏట్రా మన సిఐ గారు మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా ఇవాళ ఎలకల మంది కూడా కొనే ముందు రుచి చూసింది మరణించింది వెరీ హ్యాపీ అండి ఏమండి బాబాయ్ గారు ఆ అమ్మాయి పిలుస్తుంది నన్నేనా అనుకుంటాను ఏమ్మా నన్నేనా పిలుస్తా అవునండి రేయ్ వెళ్ళా కోడిపేట సంగతి చూసురా అలాగే ఏంటమ్మా మ్యాటర్ అదిగో వస్తున్నాడే వాడే ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు భయపెట్టో బతిమాలో నాది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్ గ్యారంటీ కథనేనా బాగా ఆలోచించుకోమ్మా ఫేస్ నాకు బాగా గుర్తు డౌట్ లేదండి వాడే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానమ్మా ఎలా ప్రూవ్ చేయడం ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాడి చేతే నిజం చెప్పిస్తా అలాగే అలాగే ఇప్పుడు చూసుకో నీ పేరేమిట్రా రా ఏమయ్యా పబ్లిక్ తో ఇలాగైనా మాట్లాడేది కాస్త మర్యాదగా అడగొచ్చుగా అయినా నా పేరుతో నీకేంటి పని చూతాను గాని రేలంగి వెంకట్రావు గారి పేరు ఎప్పుడైనా విన్నావా నేనే ఇంటి పేరు రేలంగి కదా అని ముసిముసిన వాళ్ళు నవ్వుకో మందంతా సీరియస్ వ్యవహారం అదే ఏంటంట ఏమిటంట మన నువ్వు ఆడపిల్ల పరిస్థితి కొట్టేశావు అవునా కొట్టేయడమా నేనా ఇది ఎక్కడ కామెడీ అండి బాబు అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు అవునా దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేశాను అనుకోండి ఇదిగో నీ సొంత స్టోరీలు మాకొద్దు నవంబర్ 20th న అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశావా లేదా ఇంతకీ మీరెవరు ఆ పర్స్ ఓనర్ ఆవిడే ఏమ్మా నీ పర్స్ కొట్టేసింది ఇతనేగా ఖచ్చితంగా వీడే అండోయ్ మీరు ఎవరో నాకు తెలియదు గానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో దొంగలతో అలాగే మాట్లాడతారు అంటేనే దొంగనా ఎస్ నువ్వే దొంగవి ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో నీకే అర్థమవుతుంది నేను ఇన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంట్ లేదంటే అర్థం ఏంటో తెలుసా ఆ వెధవ పని నువ్వే చేసావని నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా ఏమయ్యా చెయ్యని వాడెవడు ఇన్ని తిట్లు భరించాడు మరి ఇది కరెక్టే మాట్లాడమేంటి సరే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీకే గనక మానం అభిమానం సిగ్గు శరణ్ లాంటివి ఏమైనా ఉంటే నా పర్స్ నాకు ఇచ్చే
థాంక్స్ బాబాయ్ గారు. జాగ్రత్తమ్మా. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సైడ్ అప్పట్ని గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా రాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విష్ చెప్తామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. సమక్లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెక్చర్ కట్టడం మస్తని ఎలక్ట్రిక్ వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాను వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తెరమంత కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్తని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాడు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేలా అందరూ కలుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్ నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే దస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్తు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. పనైందా? రివర్స్ అయిందండి. ఎలాగా? ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈ తినే టైంకి ఊరి నుంచి వచ్చిన ఆడు బంధువు వీడిని పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మిగిలిపోయాడు మా నాన్న మా ఇంట్లోనే అలాగే జరిగింది. మనకి కొంచెం తేడా ఉండలేదు. నాకన్నీ ట్రబుల్స్ ఏనండి, నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లలు చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్న సాధించాలి, అదే మగతనం అంటేనే. ఆ నంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికాయ మధ్యలోనా? మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకో గానీ చెప్పు. నా దగ్గర లెక్కకెత్తు ఉంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళు దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టుకో మధ్యలో. సార్ పెద్ద మనసు తోటి ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో, నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. అనిల్, ఇవాళ తారీఖు ఎంత? అతన్ని అడిగితే ఓ క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా. నేను చంపేస్తాను రే. ఏమయ్యా, అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా? ఏంటా సైలెన్స్? ఈ నెల కొంచెం ఇబ్బందులు పడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా. నువ్వు నోర్మై. ఏమయ్యా, మొదటి నెలలోనే ఇలా కథలు చెప్తున్నావు? నీ కోసం నేనెంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా? రిస్కా? రిస్కున్నారా? ఇదంతా ఎందుకు కానీ బాబు, ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. ఇదిగో సత్యానందం, నీ బాకీ అడగకూడదు అని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను ప్లీజ్. డియర్ స్వాతి, ఈరోజు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? 30 రోజులు నిద్ర లేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ళ చేతి రాగానే ఒక రాక్షసి తన్నుకుపోయింది. తెల్లవారు లేచింది మొదలు, తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోల. ఇంటివాడు, హోటల్ వాడు, అప్పుల వాడు గద్దలాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం? ఎవడి గోలవాడిది. మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట, ధైర్యం లేకే చస్తాడట. కొద్దిగా ధైర్యాన్ని అప్పవేస్తారా? అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా, ప్రామిస్. అనిల్, మా ఫ్రెండ్ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసిస్తున్నాను, అందాక వాడుకోండి. స్వాతి, మంచి మూడులో ఉన్నా ఏంటి కదా? అబ్బో, డబ్బులు మంచి దండిగా ఉన్నట్టున్నాయే. ఉంటాయి ఉంటాయి. ఎవరిచ్చారో చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అది ఏంటంటే, అదందరికీ చెప్పుకునేవయ్యా. బాధల్ని కష్టాలని అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకటం కన్నా మించిన సంతోషం ఏమంటుంది చెప్పండి. ఎవరా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తనే. తను అంటే ఎవరా అమ్మాయి? తనంటే తను జని, నా బెస్ట్ ఫ్రెండ్. బాగా డబ్బున్న అమ్మాయా? ఎక్కడుంటుందో? ఎక్కడుంటుందంటే ఆ గుర్తొచ్చింది. ఎక్కడో? మన కాలేజీలో మాత్రం కాదు. ఎక్కడంటే మన కాలనీ కాదంటే మెంట్ల కింద. అదే డౌట్. మెంట్ల అతనికి కాదు, మీకు ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు.